హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగ్ స్టడీ సెంటర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1st నుంచి ఈరోజు వరకు అనగా ఫిబ్రవరి 8th వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫస్ట్ కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్, భారత అంబాసిడర్గా నియమితులైంది ఎవరు? సో భారత అంబాసిడర్గా నియమితులైంది నీలాంబర్ ఆచార్య అండి. సో భారత అంబాసిడర్గా నియమించింది నీలాంబర్ ఆచార్యని. సో నెక్స్ట్ పాయింట్, గిన్నీస్ రికార్డుకి ఎక్కిన కృత్రిమ పన్నును ఏ రాష్ట్రంలో తయారు చేశారు? సో రీసెంట్గా కృత్రిమ పన్నునని తయారు చేశారండి. సో అది తమిళనాడులో తయారు చేశారు. సో అది రీసెంట్గా గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. సో దాన్ని ఎక్కడ తయారు చేశారండి? తమిళనాడు అండి. అండ్ నెక్స్ట్ పాయింట్, నూతన ఆర్బీఐ అంబుడ్స్మాన్ వ్యవస్థ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సో ఆర్బీఐ అనేది అంబుడ్స్మాన్ వ్యవస్థని రీసెంట్గా లాంచ్ చేసింది. సో ఇది 2019 జనవరి 24th నుంచి అమల్లోకి వచ్చిందండి. అండ్ పొగాకు రహిత పర్యాటక రాష్ట్రం ఏది? సో తెలంగాణ అండి ఆన్సర్. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల్లో యాంటీ టొబాకో అంటే టొబాకో రిలేటెడ్ వస్తువులని యూజ్ చేయడం బ్యాన్ చేశారండి. సో నెక్స్ట్ పాయింట్, అండ్ జీశాట్ 31 ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు? సో జీశాట్ 31 ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారండి. సో జీశాట్ 31 అనేది కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. సో దీని గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్స్ అయిపోయిన వాళ్ళే ఇంపార్టెంట్ కొన్ని ఈ మధ్య న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించింది? సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది? సో ఇది ఉత్తరప్రదేశ్కి అండి. ఉత్తరప్రదేశ్కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించిందండి. అండ్ పర్యావరణ పరిరక్షణలో ఏపీ స్థానం ఎంత? సో పర్యావరణ పరిరక్షణలో ఏపీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారండి, ప్రథమ స్థానంలో ఉంది. అండ్ తులం బంగారం పథకం ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? సో తులం బంగారం పథకం అనేది అస్సాంలో ప్రవేశపెట్టారండి. సో అర్జెంటీనాలో ఇండియా అంబాసిడర్ ఎవరు? సో అర్జెంటీనాలో ఇండియా అంబాసిడర్ వచ్చేసి దినేష్ బాడియా అండి. సో ఇదండి. అండ్ ఇదండి జీశాట్ 31. సో జీశాట్ 31 ప్రయోగం అనేది సక్సెస్ అయింది. ఇది దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే అండి 6th ఫిబ్రవరి మార్నింగ్ అనేది దీన్ని లాంచ్ చేశారండి. సో జీశాట్ 31 అనేది ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. సో దీన్ని ఫ్రెంచ్ గయానాలోని అంతరిక్ష కేంద్రం కౌరు నుంచి దీన్ని లాంచ్ చేశారండి. అండ్ కౌరులో ఉన్న దీన్ని ఏరియన్ స్పేస్ సంస్థకు చెందిన ఏరియన్ 5 VA 247 అనే వెహికల్ ద్వారా జీశాట్ 31 శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగిందండి. సో జీశాట్ 31 మీద మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, సో జీశాట్ 31ని ఎప్పుడు ప్రయోగించారు? సో ఇది 6th ఫిబ్రవరి 2019 రోజు ప్రయోగించారండి. సో ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఫ్రెంచ్ గయానా. అండ్ జీశాట్ 31 శాటిలైట్ని తీసుకెళ్లిన వెహికల్ నేమ్ ఏంటి? సో వెహికల్ నేమ్ అని వచ్చి ఏరియన్ 5 VA 247 అండి. అండ్ ఏ అంతరిక్ష కేంద్రం నుంచి పంపించారు అంటే ఫ్రెంచ్ గయానాలోని కౌరు అనే అంతరిక్ష కేంద్రం నుంచి పంపించారండి. సో అండ్ ఇది మన ఎన్నో ఉపగ్రహాన్ని విజయవంతం ఇది మన జీశాట్ 31 ఎన్నో ఉపగ్రహం అని కూడా అడగచ్చండి. సో ఇది మనకు ఇస్రో 48th ఉపగ్రహం అండి. ఇస్రో ఈ జీశాట్ 31 తోటి 40 శాటిలైట్స్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిందండి. కానీ జీశాట్ 31తో పాటు సౌదీకి చెందిన 1 ఎల్ఆర్ శాట్ 4 ఉపగ్రహం అంతరిక్షంలో ప్రవేశించింది. సో ఇదండి జీశాట్ 31 ప్రయోగం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 6th ఫిబ్రవరి 2019 అండి. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ఫ్రెంచ్ గయానాలోని కౌరు అనే అంతరిక్ష కేంద్రం నుంచి పంపించారు. సో జీశాట్ 31 తీసుకెళ్లిన వెహికల్ ఏంటంటే ఏరియన్ 5 VA 247 అదండి. సో దీంతో ఇస్రో ఈ జీశాట్ 31 శాటిలైట్ మన ఇస్రో లాంచ్ చేసిన దానిలో ఏ నెంబర్లో ఉంది అంటే ఇది 40th నెంబర్ అండి. ఇది ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్లో 40th అండి.
నెక్స్ట్ అండి. అండ్ ఈ మధ్య రెపో రేటు బ్యాంకు ఆర్బీఐ మధ్య రెపో రేటును తగ్గించిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ రెపో రేట్? రెపో రేట్ అంటే ఏంది? రెపో రేట్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ నుంచి వేరే మన వాణిజ్య బ్యాంకులు ఉంటాయి కదా, వాణిజ్య బ్యాంకులు తీసుకున్న అమౌంట్కు కట్టే ఇంట్రెస్ట్ని రెపో రేట్ అంటారండి. సో అంటే ఇక్కడ మనకు ఏ అనే బ్యాంక్ ఉంది, ఏ అనే బ్యాంక్ ఆర్బీఐ నుంచి 100 కోట్లు తీసుకుంది అంటే దానికి 6% వడ్డీ వసూలు చేస్తుంది. ఈ 6% వడ్డీనే రెపో రేట్ అంటారు. సో అదండి రెపో రేటు. రెపో రేట్ అంటే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఆర్బీఐ ఉందండి, అండ్ ఇక్కడ ఏ అనే బ్యాంక్ ఉంది. ఏ అనే బ్యాంకు ఆర్బీఐ నుంచి 100 crores ఇంట్రెస్ట్ తీసుకుంది. ఎంత పర్సెంట్ తీసుకుంది అంటే 6% తీసుకుంది. ఈ 6%ని రెపో రేట్ అంటారండి. అలాగే అండ్ ఈ మన ఈ ఆర్బీఐ ఉంది, ఆర్బీఐ కూడా కొన్ని ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల నుంచి ఏ కానీ బి కానీ సి కానీ ఈ బ్యాంకుల నుంచి ఇంట్రెస్ట్ అనేది లోన్ తీసుకుంటుంది, మన ఇంట్రెస్ట్ మన అమౌంట్ అనేది తీసుకుంటుంది. సో ఈ వాణిజ్య బ్యాంకులకు వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే ఆర్బీఐ తీసుకునే అమౌంట్కి కట్టే ఇంట్రెస్ట్ని రివర్స్ రెపో రేట్ అంటారండి. సో అదే అండి, ఆర్బీఐ రెపో రేట్ను పెంచితే బ్యాంకు లోన్లపై వడ్డీ పెంచుతాయి, తగ్గిస్తాయండి. సో మీకు ఇప్పుడు రివర్స్ రెపో రేటు అండ్ రెపో రేటు అండ్ రివర్స్ రెపో రేటు అర్థమైంది కానీ ఏం లేదండి. రెపో రేట్ అంటే ఆర్బీఐ ఈ నుంచి వాణిజ్య బ్యాంకులు తీసుకున్న అమౌంట్కి కట్టే ఇంట్రెస్ట్ని ఆర్బీఐకి కట్టే ఇంట్రెస్ట్ ఏమో రెపో రేట్ అండి, ఆర్బీఐ కట్టే రేట్ ఏమో రివర్స్ రెపో రేట్ అండి. సో అదే అండి. సో అండ్ దీనికి సంబంధించిన ఈ పాలసీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు. సో రెపో రేట్ అనేది 6.5% నుంచి 6.25% తగ్గించారు. సో అంటే ఇంతకుముందు 6.5 ఉండేయండి, 6.5ని 6.25కి తగ్గించారు రెపో రేటు. అండ్ రివర్స్ రెపో రేట్ ఉంది కదండి, అది 6.25 నుంచి 6%కి తగ్గించారండి. అండ్ బ్యాంక్ రేట్ అనేది 6.5% ఉందండి. సో రెపో రేట్ను 6.5 నుంచి 6.25కి తగ్గించారు. రివర్స్ రెపో రేట్ ఏమో 6.25 నుంచి 6% తగ్గించారు. బ్యాంక్ రేట్ మాత్రం అలాగే 6.5% ఉందండి. సో ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై క్లియర్గా ఉందండి. సో ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేట్గా పేర్కొంటారు. సో ఆర్బీఐ వద్ద బ్యాంకుల నుంచి నిధులపై పొందే వాటిని రివర్స్ రెపో రేట్గా వ్యవహరిస్తారు. సో ఇదండి. సో ఆర్బీఐకి కట్టే ఇంట్రెస్ట్ రెపో రేటు, ఆర్బీఐ కట్టేది రివర్స్ రెపో రేటు. అది చిన్న సింపుల్ అండి. అండ్ వీటి మీద క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈ కరెంట్ అఫైర్స్ అనేది రిలేటెడ్ టు పాలిటిక్ బేస్ చేసుకొని ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా రెగ్యులర్గా అడుగుతున్నారండి. సో మీరు వీటి మీద కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండాలి. అండ్ నగదు నిల్వల నిష్పత్తిలో ఎలాంటి మార్పులు లేవు, 4% కొనసాగుతుంది. అండ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంత దాస్ సహా 4 ఎంపీసీ అభ్యులు అనుకూలంగా ఓటు. అండ్ చేతన్ ఘాటే విరాలాచార్య యథాతథానికి ఓటేశారు. అండ్ రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి మార్చి త్రైమాసికానికి 2.8% తగ్గింపు. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఫస్ట్ 6 మంత్స్కి అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 3.2 నుంచి 3.4%గా ఉంటుందని అంచనా వేశారు. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్కి 3.9%గా ఉంటుందని అంచనా వేశారని. ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మన నిత్యావసరాల వస్తువులు ఉన్నాయి కదా, వాటి అవసరం అనేది పెరిగి వాటితో ఈక్వల్గా అమౌంట్ మన మనీ అనేది పెరగకుండా ఉంటే, సో అమౌంట్ అనేది సర్క్యులేషన్లో తగ్గిందనుకోండి, సో దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. సో అదే అండి. అండ్ ఇక్కడ మీకు ఆర్బీఐ వచ్చింది కదండి. సో ఆర్బీఐ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్. సో ఈ ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారంటే 1 ఏప్రిల్ 1935 అండి. సో 1935 ఏప్రిల్ ఫస్ట్లో ఆర్బీఐని స్థాపించారండి. సో ఏ చట్టం ప్రకారం స్థాపించారంటే ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారండి.
అండ్ దీన్ని ఎప్పుడు నేషనలైజ్ చేశారు, ఎప్పుడు జాతీయం చేశారంటే 1949 ఫస్ట్ జనవరి రోజు ఆర్బీఐని జాతీయం చేశారండి. అండ్ ఈ ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయండి, ముంబై మహారాష్ట్రలో ఉంది. అండ్ ఆర్బీఐ యొక్క ఫస్ట్ గవర్నర్ ఎవరని అడుగుతారు? సో ఆర్బీఐ యొక్క ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఒస్బాన్ స్మిత్ అండి. సో ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని అడిగారు అనుకోండి, ఒస్బాన్ స్మిత్ అండి. అండ్ ఒస్బాన్ స్మిత్ అనే అతను మన ఇండియన్ కాదండి, అతను నాన్ ఇండియన్. అండ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అని అడిగారు అనుకోండి, సో సిడి దేశ్ముఖ్ అండి. సో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ని క్లారిటీగా చదవాలండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గవర్నర్ అని అడుగుతున్నారా, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని అడుగుతున్నారా? సో ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్ అండి. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటే సిడి దేశ్ముఖ్ అండి. ఒకవేళ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటే ఒస్బాన్ స్మిత్ అండి. సో చిన్న ఇండియన్ అని అడిగారా లేదా అన్నది మీరు క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకోవాలండి. అండ్ ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని ఎవరైనా అని అడిగారు అనుకోండి, శక్తికాంత్ దాస్ అండి. సో ఆర్బీఐ గురించి అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారండి. సో శక్తికాంత్ దాస్ ఆర్బీఐకి ఎన్నో గవర్నర్ అని అడగచ్చు. ఎన్నో గవర్నర్ అంటే ఇతను 25వ గవర్నర్ అండి. సో అలాగే అలా అడగచ్చు, లేకపోతే ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు అని అడగచ్చు, లేకపోతే ఆర్బీఐ యొక్క 25వ గవర్నర్ ఎవరు అని కూడా అడగచ్చు. సో ఎలా అడిగినా కూడా ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్ అండి. ఇతను 25వ గవర్నర్ అండి ఆర్బీఐకి. అలాగే 24వ గవర్నర్ ఎవరు అని కూడా అడగచ్చు. సో 24th గవర్నర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్ అండి. అండ్ 23rd గవర్నర్ వచ్చేసి రఘురామ్ రాజన్ అండి. సో ఇదండి ఆర్బీఐ గురించి ఇన్ఫర్మేషన్. ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారంటే 1 April 1935 అండి. సో ఇది 1949 ఫస్ట్ జనవరిలో నేషనలైజ్ అయింది, జాతీయమైంది. సో దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నాయి. దీని ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఒస్బాన్ స్మిత్ అండి. అండ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్ అండి. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అండి. సో ఇతను 25వ గవర్నర్ ఆర్బీఐకి. సో అదండి. సో నెక్స్ట్ ఈ మధ్య రీసెంట్గా న్యూస్లలో బాగా ఉన్నది ఏనుగు అండి. సో ఏనుగు ఎందుకు ఫేమస్ అయింది, ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో ఏనుగు పేరు వచ్చేసి దాక్షాయణి అండి. సో ఇది ఓల్డెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద ఇండియా అండి. సో ఇది 88 ఇయర్స్ బతికింది. సో అంతేకాకుండా ఈ ఏనుగు అనేది గిన్నీస్ రికార్డులో కూడా చోటు దక్కించుకుందండి. సో మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, రీసెంట్గా వార్తల్లో బాగా నిలిచిన పేరు దాక్షాయణి. సో ఈ దాక్షాయణి దేనికి సంబంధించింది అని అడగచ్చు. సో దాక్షాయణి కింద ఆప్షన్స్ ఇస్తారు. సో ఏనుగు, లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్, సో అండ్ సో అని ఆప్షన్స్ అనేది ఇస్తారు. సో దాక్షాయణి రీసెంట్గా వార్తల్లో చాలా బాగా నిలిచింది. ఈ దాక్షాయణి అనే పేరు ఎవరిది? సో ఈ దాక్షాయణి అనేది ఏనుగు పేరండి, వృద్ధ ఏనుగు పేరు. అలాగే లేకపోతే రీసెంట్గా వరల్డ్ మన గిన్నీస్ రికార్డులో ఎక్కిన ఏనుగు 88 సంవత్సరాల్లో చనిపోయింది రీసెంట్గా. సో ఆ ఏనుగు పేరేంటి అని కూడా అడగచ్చు. సో దాని పేరు దాక్షాయణి అండి. అండ్ ఇది కేరళ పప్పన్నామ్ కోడ్లోని ట్రామ్ కేర్ సెంటర్లో కన్ను మూసిందండి. సో ఎక్కడ చనిపోయింది అని కూడా అడగచ్చు. సో కేరళలోని పప్పన్నామ్ కోడ్లో ట్రామా కేర్లో కన్ను మూసిందండి. సో ఎందుకు చనిపోయింది అంటే ఇది వయస్సు పైబడటంతో అస్వస్థతతో ప్రాణం కోల్పోయిందండి అని ఏనుగును సంరక్షిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అనేది తెలిపిందండి. అండ్ ఏనుగు ఒక బిరుదు కూడా ఇచ్చారండి. సో ఇది బిరుదు 2016 గజముతస్సి అనే బిరుదు సంపాదించిందండి. ఓకే అండి. దాక్షాయణి అంటే ఒక మన వృద్ధ ఏనుగు పేరు అండి అది. సో దాని వయసు ఎంత అంటే 88 ఇయర్స్లో అది చనిపోయిందండి రీసెంట్గా. సో అది ఎక్కడ చనిపోయిందంటే కేరళలోని పప్పన్నామ్ కోర్లోని ట్రామా కోర్ సెంటర్లో చనిపోయిందండి. సో ఎందుకు చనిపోయిందంటే వయసు పైబడంలో మన అస్వస్థత, డిసీజ్తో ఆరోగ్యం బాగాలేక చనిపోయింది అంతే. సో దానికి బిరుదు వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే 2016 వచ్చింది. ఏం బిరుదు వచ్చింది? గజముతస్సి అండి. సో ఇదే అండి ఆ ఏనుగు. అండ్ ఒక నెక్స్ట్, ఓకే, ఈ మధ్య రీసెంట్గా ఇది ఒక నేపాల్ వాళ్ళు ఇది ఒకటి రిలీజ్ చేశారండి. సో భారత కార్మికులు ఎవరైతే ఉన్నారో, మన ఇండియన్ వర్కర్స్ వాళ్ళు నేపాల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వర్క్ పర్మిట్ అనేది కంపల్సరీ కావాలని నేపాల్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసిందండి. సో కాఠ్మండ్ తమ దేశంలో అంటే నేపాల్లో పనిచేసే భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి చేస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. సో తమ దేశంలోని పరిశ్రమలు, సంస్థలు పనిచేసేందుకు వచ్చేవారు తమ దేశ లేబర్ కార్యాలయాల్లో అనుమతి తీసుకోవాలని తెలిపింది. అండ్ ప్రస్తుతం మన దేశంలో పనిచేస్తున్న భారతీయ కార్మికులను గుర్తించి
వర్క్ పర్మిట్ తీసుకోవాల్సిందిగా ఏ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ వాళ్లకు ఆర్డర్ అనేది ఇచ్చేసిందండి. సో ఇది ఎందుకు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే దేశ సరిహద్దు రక్షణలో భాగంగా తీసుకున్నారని నేపాల్ గవర్నమెంట్ అనేది చెప్పిందండి. సో ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్లో నేపాల్లో వర్క్ చేసే మన ఎవరైతే నాన్ నేపాలియన్స్ ఉంటారు కదా, వాళ్లకు వాళ్ళ ఓన్ దేశం నుంచి, ఓన్ కంట్రీ నుంచి వర్క్ పర్మిట్ అనేది ఖచ్చితంగా కావాలి. అదండి. అండ్ నెక్స్ట్, అండ్ ఈ మధ్య న్యూస్లో ఇంకో ఇష్యూ అనేది బాగా వచ్చిందండి. ఇది ఈ మధ్య రోబో సర్వర్లతో కూడిన మొదటి హోటల్ అనేది న్యూస్లో మంచిగా వైరల్ అయిందండి. సో ఈ రోబో సర్వర్లతో కూడిన మొదటి హోటల్ ఎక్కడ స్థాపించారు? సో ఈ మన ఒక హోటల్లో మొత్తం రోబోలతో సర్వర్, రోబోలే వర్క్ చేసేయండి సర్వర్లగా. సో ఆ హోటల్ అనేది ఎక్కడ ఉంది? సో ఆ హోటల్ వచ్చేసి మనకు చెన్నైలో ఉందండి. చెన్నైలోని ముగిలివాక్కం పోరూర్ ప్రాంతంలో రోబోట్ రెస్టారెంట్ ఉందండి. సో ఈ రోబోట్ రెస్టారెంట్, ఈ రోబోట్ రెస్టారెంట్లో మొత్తం రోబోలే వెయిటర్లుగా పనిచేస్తున్నాయి. సో ఈ రోబోట్ రెస్టారెంట్ ఎక్కడుంది? చెన్నైలో ఉంది. చెన్నైలో ఎక్కడుంది? ముగిలివాక్కం పోరూర్ ప్రాంతంలో ఉంది. సో అండ్ ఈ చెన్నైలో ఉన్న ఈ రోబోట్ రెస్టారెంట్లో రోబోలకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి? తమిళ అండ్ ఇంగ్లీష్ అండి. అండ్ ఒక మేనేజర్, ఆ ఓనర్ ఈ రోబోట్లని ఒక్కొక్క దాన్ని ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చారు, కొన్నారు. సో ఒక్కొక్కటి 5 lakhs, ఈవెన్ ఒక్కొక్క రోబోకి 5 lakhs పెట్టి తీసుకొచ్చారండి హోటల్ మేనేజ్మెంట్. అండ్ ఈ రోబో సర్వర్తో కూడిన హోటల్ అనేది దేశంలోనే ఫస్ట్దండి. సో ఇదండి. సో ఈ రోబోట్లే వెయిటర్గా పనిచేసే హోటల్ ఎక్కడుంది అంటే చెన్నైలో ఉంది. చెన్నైలో ఎక్కడ అంటే ముగిలివాక్కం పొరూరు ప్రాంతంలో ఉంది. సో ఇదండి. అండ్ రైతు సమ్మాన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ రైతు సమ్మాన్ అంటే ఏంది? సో రైతు సమ్మాన్ అంటే ఏం లేదండి. మన ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు స్కీమ్ ఉంది కదా, సో అలాగే ఒక్కొక్క ఎకరానికి ఇప్పుడు 4,000 × 2 అంటే ఒక ఎకరానికి సంవత్సరంలో 8,000 అంటే 4,000 + 4,000 2 సార్లు ఇస్తున్నారు. సేమ్ ఇదే స్కీమ్ మాదిరిగా సెంట్రల్లో తీసుకొచ్చిన స్కీమ్ అనేది రైతు సమ్మాన్ అండి. సో ఈ రైతు సమ్మాన్ అనేది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేసింది అనేది కేంద్రం అనేది స్టార్ట్ చేసిందండి. సో ఈ రైతు సమ్మాన్ కింద ఎకరానికి మన ఎంత ఇస్తున్నారంటే ఇయర్కి 6,000 అంటే 6,000 ఇస్తున్నారండి. ఈ రైతు సమ్మాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క రైతుకు 6,000 ఇస్తుందండి. ఈ 6,000 కూడా ఎట్ ఎ టైం ఇవ్వట్లేదు. 2,000 + 2,000 + 2,000 అంటే 3 విడతలుగా ఈ 6,000 అనేది ఇస్తుంది. సో రైతుల కోసం ప్రధానమంత్రి తీసుకొచ్చిన పథకం ఏది అంటే రైతు సమ్మాన్ అండి. సో ఈ రైతు సమ్మాన్ కింద ఎంత అమౌంట్ను ఇస్తున్నారు ఒక ఇయర్లో అంటే 6,000 ఇస్తున్నారండి. అండ్ ఇప్పుడు ఈ రైతు సమ్మాన్ని ఆల్రెడీ తెలంగాణలో ఇలాంటి పథకం ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి, సో తెలంగాణ నుంచి ఈ రైతు సమ్మాన్ని పథకాన్ని అమలు చేయడానికి సెంట్రల్ అనేది భావిస్తుందండి. సో అందుకే ఇందులో భాగంగానే కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి వసుధా మిశ్రా ప్రభుత్వం నుండి రైతుల సమాచారాన్ని కావాలని ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మరి ఇది ఆల్మోస్ట్ మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇస్తారో బిఫోర్ ఎలక్షన్స్ ఇస్తారో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఓకే అండి. సేమ్ ఇది రైతు సమ్మాన్ అనేది రైతు బంధులాగా సెంట్రల్లో తీసుకొచ్చిన పథకం అండి. సో రైతు బంధు అనేది మన తెలంగాణలో ఉంది, రైతు సమ్మాన్ అనేది సెంట్రల్లో ఉందండి. అలాగే మన పశ్చిమ బెంగాల్లో కృషక్ బంధు ఉంది, ఒడిశాలో కృషి అది ఉందండి. సో అది మన వాటి గురించి నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్, అండ్ ఇది రీసెంట్గా ఈ టాపిక్ కూడా బాగా వచ్చిందండి. సో సేఫ్ సిటీగా హైదరాబాద్, సేఫ్ సిటీ అంటే ఏంది? సో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ఏంది? సో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ నుంచి స్టార్ట్ చేశారండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అనేది వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటండి? సేఫ్ సిటీ ప్రాజెక్ట్. ఈ సేఫ్ సిటీ ప్రాజెక్టు ఎందుకంటే సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది మహిళల భద్రత. సో దేశంలో నగరాల్లో ఈ మధ్య మహిళలు లేడీస్ మీద ఇష్టం ఉన్నట్టు, సో ఇలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చిందండి. ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో దేశంలోని మెయిన్ సిటీస్ ఉంటాయి కదా, సో అందులో దీన్ని మామూలుగా ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో ఏ సిటీలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్,
ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లక్నో. సో ఈ అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, సో ఈ ఏరియాలలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒకవేళ సక్సెస్ అయితే దీన్ని మిగతా సిటీలో కూడా ఎక్స్పాండ్ చేస్తారని. సో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ దీని గురించి, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అంటే మహిళల భద్రత గురించి స్టార్ట్ చేశారు. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంస్రాజ్. అండ్ దీని ద్వారా ఖర్చు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చి 60-40 అండి. సో సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% ఫండ్స్ అనేది ఇస్తుందండి. సో ఇదే అండి సేఫ్ సిటీ అంటే మహిళల సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ఈస్ రిలేటెడ్ ఫర్ ఉమెన్ సెక్యూరిటీ, సారీ ఫీమేల్ సెక్యూరిటీ. సో ఇదండి. అండ్ షీఈస్ ఉమా భారతి. సో కార్పొరేషన్ బ్యాంక్ సీఈఓగా భారతిని ఎలక్ట్ చేశారండి. సో భారతి ఇంతకుముందు ఏం చేశారు? కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పివి భారతి వర్క్ చేసేదండి. సో పివి భారతి ఇంతకుముందు ఏం చేసింది అంటే కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించిందండి. సో ప్రస్తుత కార్పొరేషన్ బ్యాంక్ సీఈఓ ఎవరు అంటే పివి భారతి అండి. సో కార్పొరేషన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధి సీఈఓగా నిర్వహించారు. సో ఈ మేరకు ఆమెను నియమిస్తూ కార్పొరేషన్ బ్యాంక్ ఒక ప్రకటన తెలిపింది. అండ్ బ్యాంక్ చరిత్రలోనే ఒక మహిళకు ఈ హోదా దక్కడం ఇదే ఫస్ట్ టైం అండి. సో బ్యాంక్ చరిత్రలో ఫస్ట్ టైం ఫీమేల్ సీఈఓగా ఎన్నికైంది ఎవరు అంటే పివి భారతి అండి. అండ్ ఈమె సెప్టెంబర్ 15, 2016 నుంచి కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతి సేవలు అందించిందండి. సో ఇప్పుడు ఈ కార్పొరేషన్ బ్యాంక్ సీఈఓ ఎవరు అంటే పివి భారతి అండి. సో కార్పొరేషన్ బ్యాంక్ సీఈఓగా ఎన్నికైన పివి భారతి ఇంతకుముందు ఏం చేసింది, ఏ బ్యాంకులో వర్క్ చేసింది అని అడగవచ్చు. సో ఏ బ్యాంకులో పనిచేసింది? కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారతి వర్క్ చేసింది. సో కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన భారతి ప్రస్తుతం ఏ బ్యాంక్ సీఈఓగా పనిచేస్తుంది అని అడగవచ్చు, కార్పొరేషన్ బ్యాంక్ సీఈఓ అని. సో ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా అడగవచ్చు. సో మనం ఒక టాపిక్ గురించి నేర్చుకునేటప్పుడు టాపిక్ ఏంటి, దాని ముందేముంది, తర్వాత ఏముంది, సో ఇవన్నీ క్లియర్గా నేర్చుకోవాలండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది ఫస్ట్ మీరు చూడవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం అలా ఈ ఫిబ్రవరి 1st week జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి, లేటెస్ట్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. సైనింగ్ ఆఫ్ నౌ. థ్యాంక్ యూ.